బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో నేను మీకు థిన్ హెయిర్ని బాగా థిక్గా చేసుకోవటం ఎలా, దానికోసం ఎలాంటి హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. చాలామంది పలుచగా ఉన్నటువంటి జుట్టుతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటంటే జుట్టు బాగా ఒత్తుగా ఉంటే ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా మనం మెయింటైన్ చేయొచ్చండి, కానీ పలుచగా ఉంటే ఏ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి రాదు, ఏది వేసుకున్నా కూడా బాగున్నట్టు మనకి అనిపించదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అని అంటే హెయిర్ బాగా పలుచగా ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం చాలా చాలా రకాల ఆయిల్స్ని ఇంకా షాంపూస్ని ఇలా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు హెయిర్ని బాగా లాంగ్గా ఇంకా బాగా థిక్గా పెంచుకోవడం కోసం, కానీ కొంతమందికి ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి వారి కోసం ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియోలో నేను మీకు ఆనియన్ని ఉపయోగించి మన హెయిర్ని పలుచగా ఉన్నటువంటి జుట్టుని బాగా ఒత్తుగా పెంచుకోవడం ఎలా అనేది చెప్తాను. ఆనియన్ వల్ల మన హెయిర్కి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది మన హెయిర్ బాగా స్ట్రాంగ్గా గ్రోత్ అనేది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఈ సల్ఫర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఆనియన్స్లో ఉండేటువంటి కెరాటిన్ ప్రోటీన్ అండి ఇది, ఈ ప్రోటీన్ అనేది సల్ఫర్ని మన హెయిర్కి ఎక్కువ మోతాదులో అందిస్తుంది. ఇలా సల్ఫర్ అనేది మన హెయిర్కి ఎక్కువ మోతాదులో అందటం వల్ల స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. చాలా పలుచగా ఉన్నటువంటి జుట్టుని బాగా ఒత్తుగా వారంలోనే మీరు పెంచుకోవచ్చండి. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మరి ఆనియన్ని ఎలా అప్లై చేసుకోవాలి, పలుచని జుట్టును ఎలా ఒత్తుగా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. దానికంటే ముందు మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు పలుచగా ఉన్న జుట్టుని థిక్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ చిట్కా కోసం మనకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ. ఉల్లిపాయ మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ చిట్కా కోసం మనం ఒక ఉల్లిపాయను తీసుకుని దాని పై పొట్టును మొత్తం తీసేయాలి. తరువాత ఒక హాఫ్ పీస్ ఉల్లిపాయను తీసుకుని మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసి బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసిన తరువాత ఒక స్టెయినర్ సహాయంతో ఉల్లిపాయ గుజ్జు నుంచి ఉల్లి రసాన్ని సపరేట్ బౌల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ గుజ్జు నుంచి ఉల్లిపాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయ రసాన్ని మన జుట్టు కుదులకు పట్టించడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన జుట్టుకు కలుగుతాయి. ముందుగా మీరు తలస్నానం చేయడానికి ఒక గంట ముందు ఈ ఉల్లిపాయ రసాన్ని తయారు చేసుకోండి. మీరు ప్రతిరోజు ఈ టిప్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ప్రతిరోజు ఫ్రెష్గా ఉల్లిపాయ రసాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే ఉల్లిపాయ రసం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే పాడైపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా ఉల్లిపాయ రసాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఉల్లి రసాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా జుట్టు కుదుళ్లకు బాగా పట్టించుకోవాలి. ఇలా జుట్టు మొత్తం బాగా ఉల్లిపాయ రసాన్ని పట్టించడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్దీగా మారుతుంది. ఆనియన్స్లో ఉండేటువంటి సల్ఫర్ మన బాడీకి కావలసినటువంటి న్యూట్రియంట్స్ని అందిస్తుంది. అలాగే ఆనియన్స్లో ఉండేటువంటి ప్రోటీన్స్ ఎస్పెషల్లీ కెరాటిన్ మన జుట్టు బలంగా పెరగడానికి యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఆనియన్ జ్యూస్ని మన హెయిర్కి అప్లై చేస్తామో అప్పుడు సల్ఫర్ ఎక్కువ మోతాదులో మన హెయిర్కి అందుతుంది. సల్ఫర్ ఎక్కువగా మన హెయిర్కి అందటం వల్ల స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఈ సల్ఫర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీది బాగా డ్రై హెయిర్ అయితే అందులో మీరు ఈ ఆనియన్ జ్యూస్లో కొంచెం కోకోనట్ ఆయిల్ను యాడ్ చేసుకోవచ్చు. ఇలా కోకోనట్ ఆయిల్ను మీరు ఈ ఉల్లిపాయ రసంలో యాడ్ చేయడం వల్ల మీ హెయిర్కు మంచి మాయిశ్చరైజింగ్ అందుతుంది. ఉల్లిపాయలో ఉండేటువంటి కెమికల్స్ కారణంగా ఉల్లిపాయ రసం అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఇలా మనం ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది ఈ వాసనను భరించలేకపోతారు. అలాంటి వారు ఈ ఆనియన్ జ్యూస్లో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ నుంచి ఉపశమనం పొందవచ్చు. లావెండర్ ఆయిల్ లేదంటే రోజ్మెరీ ఆయిల్, ఈ రెండింటిలో ఏదో ఒక ఆయిల్ను మీరు ఎసెన్షియల్ ఆయిల్గా యూస్ చేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ ఆనియన్ జ్యూస్ ప్యాక్ అనేది హెయిర్ లాస్ని చాలా బాగా కంట్రోల్ చేసి హెయిర్ రీగ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా ఇలా ఆనియన్ జ్యూస్ని మన జుట్టు కుదులకు పట్టించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే థిన్గా ఉన్నటువంటి జుట్టును బాగా థిక్గా మార్చుకోవాలి అనుకుంటున్నారో వారు వారానికి కనీసం 2 సార్లు ఈ ఆనియన్ రసాన్ని మీ జుట్టు కుదులకు బాగా పట్టించుకోవాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు చేయటం వలన 10 రోజుల్లోనే చాలా మంచి ఒత్తైన అందమైన ఆరోగ్యవంతమైనటువంటి జుట్టును మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే పలుచని జుట్టుతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.